సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో ముందుగా మరి దేవుడు మరొకసారి నాకు దేవుని వాక్య ధ్యానం చేసుకుని మీ అందరితో షేర్ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ముందు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మిక్కిలి దయగల మా తండ్రి యేసయ్య, మహోన్నతుడ, మహాకృపగల మా తండ్రి, నీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. ప్రభా మరి మరొక శనివారం ఆన్లైన్ ప్రేయర్ మీట్లో ప్రభా మరి మేమందరం కలుసుకుని నేను స్తుతించుకొని నేను గణపరిచి ఈ వాక్య ధ్యానంలో పాల్పంచుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినంత నీకు వేలాది 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 స్తోత్రాలు నాయన. ప్రభా మరి ఈరోజు కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు మాకు తోడైంది, మమ్మల్ని నడిపించిన తండ్రి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా మరి నేను షేర్ చేస్తుండగా ప్రభా మీరు నాతో ఉండి నా ద్వారా మీరు మాట్లాడించవలసిందిగా ప్రార్థించుకుంటూ ప్రభా మరొకసారి నీకే స్థుతులు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ప్రాక్టికల్గా చేయవలసింది అదేంటంటే దేవుని వాక్య ధ్యానం చేయటం ఎలాగ, హౌ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్ అనే టాపిక్ నేను ఎంచుకున్నాను. మరి దేవుని వాక్యం మరి చదవాలి, ధ్యానించాలి, ఇదని మనందరికీ తెలుసు. దాన్ని చేయటంలో మరి మనం మన వంతుగా మనం చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మరి నిర్లక్ష్యం వహిస్తాం, మరి బతికిస్తూ ఉంటాం, పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. కానీ మరి ఈరోజు దేవుని వాక్య ధ్యానం చేయటం అనే విషయంలో మరలా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని ఒకవేళ ఈ విషయంలో మనం ఖచ్చితంగా లేకపోతే ఈరోజు మనం వినే వాక్య భాగం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మొదటగా మరి మనం తెలుసుకోవాల్సింది యేసు క్రీస్తు పేరే దేవుని వాక్యం అని బైబిల్ మనకి చెప్తుంది. ప్రకటనలు 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం పక్కన పెడితే యేసుక్రీస్తుని పక్కన పెట్టినట్టే అని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా. అలాగే యేసు ఎలాగ నడుచుకున్నానో అలాగే మనం నడుచుకోవాల్సిన అవసరమై ఉన్నామని మరి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. మొదటి యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తానును నడుచుకును బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. మనం ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకుంటే మనం ఆయన యేసుని పోలి నడుచుకున్న వారమై ఉండాలంట. అంటే బైబిల్ చెప్తున్నారు, బైబిల్ చెప్పడం అంటే యేసయ్య మనకి, బైబిల్ అంటే యేసయ్య మరి, అంటే యేసయ్య మనకి చెప్తున్నారు ఆయన పోలి ఉండి మనం నడుచుకోవాలి. మరి యేసయ్య మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వాక్యానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. లూకా సువార్త 2:42-49 చూసినట్లయితే ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయననున్నాడని ఆయనను వెతుకుచుండరు. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేములకు తిరిగి వచ్చారు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూసిరి. ఆయన మాటలు విను వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి.
ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఎలాగూ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పిన. అంటే మరి యేసయ్య చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి కూడా మరి 3 రోజులు దేవుని వాక్యాన్ని వింటూ ప్రశ్నలు అడుగుచు ప్రత్యుత్తరములు ఇస్తూ గడిపాడంట. అలాగే యేసయ్య నా తండ్రి పనుల మీద ఉండవలను కదా అని తన తండ్రులతోటి తల్లిదండ్రులతోటి చెప్పాడట. మరి చిన్న వయసు నుంచే దేవుని వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ మరి యేసయ్య ఇచ్చారో మనం ఇక్కడ తెలుసుకోగలం. ఆయన మరి ఆయన పోలి మనం నడుచుకోవాలంటే మరి మనం ఏ విధంగా ఆ విషయంలో మనం వాక్యజ్ఞానం మరికి వాక్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం తెలుసుకోవాలి. మరి అలాగే మన పిల్లలకు కూడా దేవుని వాక్యం చదవటం విషయంలో ధ్యానించటం విషయంలో కూడా మరి వారికి మాదిరికరంగా మనం ఉండాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. యేసు క్రీస్తుకు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం అంట. మరి ఎంత ఇష్టం అంటే లూకా సువార్త 8:21 అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులనియు వారితో చెప్పాను. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తే మనం ఆయన తల్లి సహోదరులు అవుతా అని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇస్ ఫ్యామిలీ అని అర్థం. అలాగే మరి నేను దేవుని వాక్యం ఎలా ధ్యానం చేయాలి అని మనం చూసినట్లయితే నేను గ్రహించింది వాక్యం ద్వారా మరి మీకు ఇష్టమైన భాగాలను మాత్రమే చదవటానికి మన వాక్య ధ్యానం పరిమితం చేయకూడదు. 2 Timothy 3:16-17 చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది. మరి దైవ వేషము కలిగిన ప్రతి లేఖము ప్రయోజకరమై ఉన్నదని. ఆల్ స్క్రిప్చర్స్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ప్రాఫిటబుల్. సో బైబిల్ మనం మొత్తం చదవాలి, ఏ భాగాన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు, లేదా ఏ భాగాన్ని కూడా మనం తప్పు చేసి చూడకూడదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకం కూడా మనం మనకి పనికి రాదు అంటూ లేదు. ప్రతి వాక్యం కూడా మనకి ప్రయోజనకరం. మరి ఏకాంత ప్రదేశంలో మరి దేవుని వాక్యం మనం ధ్యానించాలి. మరి ఎక్కడైతే మనకి తక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందో ఆ ప్రదేశాల్లో మనం దేవుని వాక్యం ధ్యానిస్తే మంచిది. మరి దేవుని వాక్యం అన్ని మనం చదివేటప్పుడు మరి మన వైఖరి ఎలాగ ఉండాలంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన ఘనపరిచేలా ఉండాలి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి తన చిత్తం ఏంటో మనం గ్రహించాలి. అంటే ఆయన మన మనోనేత్రాలను తెరవాలి. అలాగే మనం ఆయన్ని అడగాలి, ప్రభువా ఇదిగో నేను ఈరోజు చదవబోయే వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు నేర్పించు, నన్ను బాగుపరచు, లేదా నాకు నీ చిత్తం ఏంటో చెప్పని మనం అడగాలి దేవుణ్ణి. దావీదు కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము అనే వాక్యం చెప్తుంది. అలాగే నీ వాక్య ధ్యానం చేసేటప్పుడు మనం ఒక పీస్ఫుల్ ప్లేస్ని డిస్టర్బెన్స్ లేని ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయాలి. మరి కావాలంటే మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి మరి నేను వాక్య ధ్యానం చేసుకుంటున్నాను, మరి నన్ను కొద్దిసేపు డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానించాలి, ఎప్పుడు ధ్యానించాలి? ఇప్పుడు అక్క చదివిన దాంట్లో మరి
కీర్తనలు మొదటి అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దివారాత్రం ధ్యానించాలి, మెడిటేట్ డే అండ్ నైట్. అలాగే కీర్తన 119:97 నీ ధర్మశాస్త్రమును నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. దినమెల్లా దావీదు వాక్యాన్ని ధ్యానించాడంట. అంటే మనం చూస్తున్నాం, అంటే అందుకే మరి దేవుడు దావీదుకి, దావీదు అంటే చాలా ఇష్టం దేవుడికి. దేవుడి గురించి 1వ సమయంలో 13:14 దేవుడు చెప్తాడే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడంట. అంటే ద లార్డ్ హ్యాస్ సాట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్. అంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్ అంటే మరి దేవుడు దావీదు గురించి చెప్తున్నాడు. చూడండి మరి దావీదు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో, అంటే వాక్యంలో ఎంత మరి దావీదు టైం స్పెండ్ చేశాడో అందుకనే దేవుడికి దావీదు అంత దగ్గరగా ఉన్నాడు. దినమల్లా నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించున్నానని, అంటే మార్నింగ్ ఈవినింగే కాదు మరి హోల్ డే అంట. హీ మెడిటేటెడ్, ఎవ్రీ డే మెడిటేషన్ చేయాలి, మార్నింగ్ ఈవినింగే కాదు, రోజంతా కూడా మనం వాక్యజ్ఞానంలో చేస్తే మరి దేవుడికి దగ్గరగా బతకగలం మరి. అలాగే ఎలాగ మెడిటేట్ చేయాలంటే, రోజు మీరు చదివే రోజు వాక్య పఠనాల్లో మరి మీకు నచ్చిన పదాలని గట్ట అండర్లైన్ చేయటం కానీ, అలాగే ఆ రోజు చదువుకున్న వాక్య భాగం మీద మీరు మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్లు వేసుకుంటూ ఉండాలి. మరి ఈరోజు వాక్య జ్ఞానంలో నేను నాకు మరి దేవుడు ఏ పాపం విడిచిపెట్టాలని చెప్పాడు, లేదా ఏదైనా హెచ్చరిక ఉందా, ఏదైనా వాగ్దానం ఉందా, లేదా ఏదైనా కరెక్షన్ సరి చేసుకోవాల్సిన అవసరం అనే విషయం గురించి ఏమన్నా నాకు తెలియజేశాడా వాక్యం ద్వారా, ఏదైనా ఆజ్ఞ ఉందా, లేదా ఏదైనా ఎగ్జాంపుల్ నాకు దేవుడు కనపరిచాడా, అయితే ఇంకా దేవుడు నా పట్ల దేవుని పట్ల నా బాధ్యత ఎలాగుండాలని చెప్తుంది వాక్యం, ఇతరుల పట్ల నా బాధ్యత ఎలాగుండాలని చెప్తుంది. ఇలాగ మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటే ఆ వాక్య ధ్యానంలో మనం దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మరి మీ వాక్య భాగం అయితే ఆ వాక్యాన్ని నోట్బుక్లో రాసుకుని డేట్ వేసుకుని, మీకు నచ్చిన వాక్యాన్ని నోట్బుక్లో రాసుకుని డేట్ వేసుకుని రాసుకుంటే అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంత మెమరీ ఉండకపోవచ్చు. అలాగే ఒకసారి రాసుకున్నామంటే అది మనం తర్వాత మెమరైజ్ చేసుకుని మరి రివ్యూ చేసుకోవడానికి, మరి మనం రివ్యూ చేసుకుంది ఇతరులతో షేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మనకి ఇష్టమైన వాక్య భాగాలే చదివి వాక్యం ఇస్తున్న హెచ్చరికలు ఆజ్ఞలు ఇలాంటివి పక్కన పెట్టి కేవలం మనకి ఇష్టమైన ప్రామిసెస్ వరకే మనం ధ్యానిస్తే మాత్రం మనల్ని మనం మోసం చేసుకునే వారం అవుతాం. మరి యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించిన వారై ఉండి, అలాగే ఎవడైనను వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుణ్ణి పోలి ఉన్నాడు. వాక్యము మరి వాక్యంని మీరు దాని ప్రకారం అంటే వాక్యాన్ని ప్రకారం మనం ప్రవర్తించాలి. లాస్ట్గా యెహోషువా 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించదు. ఇది ఇంగ్లీష్లో చూసినట్లయితే దిస్ బుక్ ఆఫ్ ద లా షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ బట్ యు షెల్ మెడిటేట్ ఇన్ ఇట్ డే అండ్ నైట్ దట్ యు మే అబ్జర్వ్ టు డూ అకార్డింగ్ టు ఆల్
that is written in it. For then you will make your ways prosper and then you will have good success. Mari devuniki hrudayanusaruluga pratikalanna mari ayana talli sahodarulu anipichukovalanna manam vattillalanna manam manalni mosam chesukokunda undalanna mana vakyajana vishayamlo mari manam chala nilakadaga jagratha vahinchi mari ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. మరి దేవుడి వాక్యాన్ని దీవించను గాక. థ్యాంక్ యూ అన్నా.